తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో తప్పు లేదని ఆయన అనుచరులు మద్దతుదారులు చెబుతుంటే ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. అసలు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ వ్యవహారంపై మౌనంగా ఉండడం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, బట్టి విక్రమార్క సహా అనేక మంది నేతలు రేవంత్ రెడ్డి పాదయాత్ర వైపు చూడడం లేదు. రెండు నెలల పాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన పాదయాత్రకు సీనియర్ నేతలు మద్దతు లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లతో ఉన్న విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సీనియర్ నేతలెవరూ ఆయన పాదయాత్ర ప్రారంభం కార్యక్రమానికి వెళ్ళలేదు. ఆయనతో కలిసి పాదయాత్రలో నడవాలనే ఆలోచన కూడా సీనియర్ నేతలకెవరికి కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డి పాదయాత్రలకు మద్దతుగా నిలిచి ఆయనతో కలిసి నడిచి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరో రకంగా ఉండేదన్న చర్చ కాంగ్రెస్లో జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి అంటే ఏమాత్రం పోసుకొని సీనియర్ నేతలు పాదయాత్ర విషయంలో ఆయనకు సహకరిస్తున్నారని ఎవరు భావించడం లేదు. అయితే రాబోయే రోజుల్లోనూ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇదే రకంగా కొనసాగితే ఆయన యాత్ర ఉద్దేశం నెరవేరే అవకాశం ఉంటుందా అనే పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అంటే పోసుకొని నేతలు తమ నియోజకవర్గంలో ఆయన పాదయాత్రకు ఏ మేరకు సహకరిస్తారనేది కూడా సస్పెన్స్గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను జనంలోకి తీసుకెళ్లడానికి బీజేపీ నాయకత్వం కలిసికట్టుగా పనిచేసింది. ఇందుకోసం ఆ పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు కూడా ఎంతో చొరవ తీసుకుంది. కానీ రేవంత్ రెడ్డి పాదయాత్ర మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా సాగుతుంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అనుమతి ఉన్నా బీజేపీ స్థాయిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారని ఎవరూ అనుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు మద్దతు కరువైన రేవంత్ రెడ్డి పాదయాత్ర రాబోయే రోజుల్లో ఏ విధంగా కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, గుడ్ మార్నింగ్ గౌతమి. మొత్తానికి పైకి అంతా బాగానే ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడప్పుడు ప్రజలకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నా గానీ తీరా మోఖం మీదకి వచ్చేసరికి మాత్రం ఎవరి దారి వారే అన్నట్టుగా కనిపిస్తోంది నిజానికి కాంగ్రెస్ పార్టీలో. ఇక ఇట్లాంటి నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి యాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇట్లాంటి నేపథ్యంలో ములుగు నుంచి మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెల నుంచి రేవంత్ రెడ్డి యాత్ర మొదలు పెట్టారు. అయితే ఈ యాత్రకు సీనియర్లు చాలా వరకు మాత్రం డుమ్మా కొట్టిన పరిస్థితే కనిపిస్తోంది. సీనియర్లు ఎంతవరకు ఆయా నియోజకవర్గం వర్గంలో మద్దతు ఇస్తారు, రానున్న కాలంలో యాత్ర చేస్తుంటే అన్నది కూడా ఒక డౌట్ అయితే కొట్టొస్తోంది. మరి ముఖ్యంగా ఎందుకు అంటే నిజానికి రేవంత్ రెడ్డి యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర ములుగు నుంచి
అక్కడ నుంచి నరసంపేటకి వెళ్లి అక్కడ నుంచి మైబాద్ దోర్నకల్ ఇల్లందు మీదుగా సాగాల్సి ఉంటుంది. అయితే నరసంపేటలో అనూహ్యంగా అక్కడ క్యాన్సిల్ అయిపోయి అక్కడ నుంచి రూట్ మ్యాప్ చేంజ్ అయ్యి మైబాద్కి వెళ్ళడం జరిగింది. ఇక ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ నాయకత్వం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందో వాళ్ళు రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వట్లేదు అన్న వార్తల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రూట్ మ్యాప్ చేంజ్ చేసుకొని మైబాద్ మీదకి వెళ్ళి డోర్నకల్ ఇల్లందు ప్రయాణం మొదలుపెట్టారు అన్నది ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరొక వైపు మిగతా నియోజకవర్గాల్లో అంటే రేవంత్కు పాజిటివ్ వర్గం ఒకటి కనిపిస్తున్నట్టుంది. ఇంకోవైపు సీనియర్ల ఒకవైపు ఇదంతా నిజానికి చాలా రోజుల నుంచి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఒంటరిగా ఒక ఫైట్ చేస్తుంటే సీనియర్లు మాత్రం రేవంత్కి ఎక్కడ మద్దతు ఇచ్చిన దాఖలా లేవు. ఇక మరొక వైపు మొన్న ములుగులో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇట్లాంటి నేపథ్యంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్ చేయాలి కూల్ చేయాలని చెప్పేసి మాట్లాడడం కూడా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. ఇట్లాంటి నేపథ్యంలో నరసంపేటలో అటు రేవంత్ రెడ్డి పైన పోలీసు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక మరొక వైపు చూస్తే గనక ఈ మాటల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్థిస్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇట్లాంటి మాటలపైన రేవంత్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపైన అటు సీనియర్లు ఎవరూ కూడా ఇంతవరకు స్పందించలేదు, ఖండించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, అట్లాగే జగ్గారెడ్డి కానీ, గీతారెడ్డి కానీ, ఇంకా దామోదర్ రాజనరసింహ భట్టి లాంటి చాలామంది సీనియర్ నేతలు ఆ మాటలపైన ఎక్కడా కామెంట్ అయితే చేయలేదు. మరొకవైపు వీళ్ళంతా ఎక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్రలో కనిపిస్తున్న దాఖలాలు కూడా లేవు. కేవలం ములుగు ఎమ్మెల్యే శ్రీకాంత్ చెప్పండి, సీనియర్స్ దీనికి ఇంతవరకు బీఆర్ఎస్ ని ప్రగతి భవన్ ని ఇలా కూల్చేయండి అన్న దాని గురించి కానీ రేవంత్ రెడ్డితో పాదయాత్రతో కలిసి రాపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి? ఎస్, ఇక్కడ నిజానికి చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు ఎప్పుడైతే అటు అధిష్టానం అప్పచెప్పిందో అప్పుడు ఎయిర్పోర్ట్లోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను గాంధీ భవన్ మెట్లెక్కను, పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకునే హక్కు అధికారం నాకుందని చెప్పేసి అంతకుముందు జగ్గారెడ్డి కూడా చాలాసార్లు అధిష్టానానికి లేఖ రాయడం మనం చూసినాం. ఇంకా మిగతా కొంతమంది నాయకులు కూడా పీసీసీ బాధ్యతలు తీసుకునేంత అర్హత నాకుంది, పీసీసీ చీఫ్గా ఉండాల్సిన ఒక హక్కు నాకుంది అని చెప్పేసి చాలామంది నేతలు మాట్లాడారు. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పార్టీలు మారుతూ అటు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. ఇట్లాంటి నేపథ్యంలో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పీసీసీ ఎట్లిస్తారు, మాకిందుకు ఇవ్వరని చెప్పేసి చాలామంది ఒక అలిగిన పరిస్థితి కూడా చూసినాం. అయితే మొన్న గాంధీ భవన్ మెట్లెక్కను అని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం గాంధీ భవన్లో రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఇక అందరూ కలిసిపోయినట్టే రానున్న ఎన్నికల్లో అందరం కలిసి కొట్లాడతాం అని చెప్పి మాట్లాడిన అట్లాంటి ఒక నినాదం కూడా కాంగ్రెస్ పార్టీలో జోష్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రగతి భవన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిజానికి గాంధేయ సిద్ధాంతాన్ని, గాంధీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటుంది, ఆ భావనలోనే ఉంటా ఉంటారు, గాంధీ సిద్ధాంతాలతో ముందుకెళ్తా ఉంటారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇట్లాంటి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ఇది నిజానికి సమంజసం కాదంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి చింతా మోహన్ సైతం విమర్శలు చేయడం జరిగింది ఏపీకి సంబంధించిన నేత. బట్ తెలంగాణ నుంచి మాత్రం ఇంతవరకు ఎవరు దీన్ని ఖండించింది అయితే లేదు. అయితే రానున్న కాలంలో తెలంగాణలో రేవంత్ పాదయాత్ర జరుగుతున్న క్రమంలో ఇట్లా నరసంపేటలో జరిగినట్టుగానే మిగతా నియోజకవర్గాల్లో, మిగతా జిల్లాల్లో కూడా రేవంత్కు వ్యతిరేక వర్గం అంటే రేవంత్ను బాహాటంగానే వ్యతిరేకించిన సీనియర్లు రేవంత్తో పాటు కలిసి నడుస్తారా, లేదంటే అక్కడ కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ రూట్ మ్యాప్లు చేంజ్ చేసుకోవాల్సి వస్తుందా, ఎంతవరకు రేవంత్ రెడ్డి యాత్రకు మద్దతు దొరుకుతుంది, సీనియర్లు ఎంతవరకు మద్దతు ఇస్తారు, అదేవిధంగా ఎంతవరకు ప్రజలతో మమేకమై వెళ్తారు, ఇందులో రేవంత్ రెడ్డి మెయిన్ ఏమేంటి, తనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారా, ప్రతి నియోజకవర్గాన్ని బలోపేతం చేయడానికి ఆయన ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, రేవంత్ వ్యూహం ఏంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. మొత్తానికి రేవంత్ రెడ్డికి సీనియర్ల మద్దతు ఎంతవరకు ఉంటుందన్నది మాత్రం ఒక చర్చనీయాంశంగా ఉంది గౌతమి. థ్యాంక్ యూ శ్రీకాంత్.